పాయశంకర్ జోగు రామన్న దొత్తుగా కోవర్టుగా మారి భారతీయ జనతా పార్టీని ఆదిలాబాద్ లో బొందబెట్టిండ్రు. ఆదిలాబాద్ లో ప్రజలు తెలుసుకోవాలా, కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజీలేని పోరాటం చేస్తారు జోగు రామన్న వ్యతిరేకంగా. జోగు రామన్న వైపు, జోగు రామన్నకు వ్యతిరేకమా, ఇది ఒక్కడే తెలుసుకోవాలి ఆదిలాబాద్ ప్రజలు. జోగు రామన్న వైపు ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ వేస్తే జోగు రామన్నకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి పడాల. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామ స్థాయి, బూత్ స్థాయి, వార్డు స్థాయి వరకు తీసుకెళ్లి జోగు రామన్నకు వ్యతిరేకంగా ఉన్నటువంటి యాంటీ గవర్నమెంట్ ఓటు, యాంటీ జోగు రామన్న ఓటు అంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. కాంగ్రెస్ పార్టీ గెలిచి నిలుస్తుంది ఆదిలాబాద్ నియోజకవర్గం. కాంగ్రెస్ జెండా బట్టి బందుకోలే కదిలినాడు చూడరు మనభూరి సూర్యుడు కందిసీనన్న.